சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலிக்கு மெத்தை சுவாமியே, ஐயப்போ ஐயப்போ சுவாமியே. అయ్యప్ప మాలలు వేసుకుని ఎముకలు కొరికే చలిలో స్నానాలు చేసి సమాజ శ్రేయస్సు కోసం పూజలు చేసే అయ్యప్ప భక్తులు విశేషంగా దేవుణ్ణి ఆరాధించడం, ఉపవాసాలు చేసి సమస్త లోకం బాగుండాలని కోరుకోవడం గొప్ప విశేషమని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మెదక్ జిల్లా మనోరాబాద్ మండల్ కాళ్ళకల్ గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ నత్తి మల్లేష్ నిర్వహించిన 10వ అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. మెదక్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి తెరాస నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ అయ్యప్ప ఆరాధన గొప్ప విశేషమని, చలిని సైతం లెక్క చేయకుండా చన్నీటి స్నానాలు చేసి ఉపవాసాలు ఉండి అయ్యప్పను పూజించి అఖండ భారతదేశం చల్లగా ఉండాలని, లోక కళ్యాణార్థం ప్రార్థన చేయడం గొప్ప విషయమని మంత్రి అన్నారు. మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని, మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని, గణపతి షణ్ముఖ అయ్యప్ప స్వాముల ప్రాతకాలపు వేళల తలచి, స్వామి అయ్యప్ప శరణు ఘోషతో మండల దీక్షలు చేసి తిని, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. శ్రీ అయ్యప్ప స్వామిని ముదమున కొలిచి సేవించి నల్లని దుస్తులు ధరించి లక్షల మంది అయ్యప్ప భక్తులుగా ఎముకలు కొరికే చలికాలంలో చల్లని నీళ్ళతో స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేసి సమాజ శ్రేయస్సు కోసం ప్రార్థనలు నిర్వహించినటువంటి గొప్ప సంప్రదాయం, గొప్ప పండుగ ఈ అయ్యప్ప పండుగ. ఈ అయ్యప్ప దీక్ష సందర్భంగా ఇక్కడ ఉన్న స్వామి అందరు కూడా ఈరోజు ఇక్కడ ఫంక్షన్ ఏర్పాటు చేసి ప్రజలందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేసి నిష్ఠతో బాధ నిర్వహిస్తున్న భక్తులందరూ కూడా శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా ఉండి సమాజం చల్లగా ఉండాలని చెప్పి